అమ్మో ఆర్టీసీయా బస్సు ఎక్కాలంటేనే భయం వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఏజెన్సీలో ఆర్టీసీ బస్ పరిస్థితి చూసాం ఇలాగా వార్తల్లోనే వచ్చినటువంటి చూస్తే చాలా ఆశ్చర్యానికి గురయ్యాం మేము ఎందుకంటే వెనక ఉన్నటువంటి వీల్స్ ఆ రోడ్లో దిగుతూ అవి ఊడి బయటకు వచ్చినాయి అంటే మరి బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారా అన్నదానికి మనకి స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం ఆర్టీసీని అంటే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని ప్రభుత్వంలో విలీనం చేసాం మేము మెరుగైన సేవలు అందిస్తామని చెప్తూనే వాటికి బస్ మెయింటెనెన్స్ కావచ్చు లేకపోతే డిపో మెయింటెనెన్స్ కావచ్చు వాటికి ఆర్థికంగా సహాయం చేయకపోవడం వల్ల ఆర్థిక వనరులు ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం అండి అందుకే ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం మరి కళ్ళు తెరవాలి ఎందుకంటే పబ్లిక్ ప్రాణాలతో వీళ్ళు ఆడుకోవడానికి ఎవరు హక్కు ఇవ్వలేదు వాళ్ళకి పబ్లిక్ ప్రాణాలని అంటే పబ్లిక్ యొక్క జాగ్రత్తను కానీ బాగోగులను కానీ వారి ప్రాణాలకు రక్షించేటట్టుగా ప్రభుత్వం వ్యవహరించాలి అంటే ఇందులో ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఆర్టీసీ బస్సుకి మెయింటెనెన్స్ లేకపోతే మరి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్లో ట్రావెల్ చేస్తే ట్రావెల్ చేసేటప్పుడు మరి ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కనుకనే ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం మరి చక్కనైన ఆలోచన చేయాలి చక్కనైన ఆలోచన చురుకుగా ముందుకు వెళ్ళి ఆ బస్సులు కాట్లకి మెయింటెనెన్స్కి ఆర్టీసీకి మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి లేని పక్షంలో ఇంకా ప్రమాదాలకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అందరూ నవ్వుతున్నారు పబ్లిక్ చాలామంది డిస్కషన్ జరుగుతుంది ఆర్టీసీకి రెండు వీల్స్ బైక్ బయటకు వచ్చేసినాయి అంటే ఏ పరిస్థితుల్లో మెయింటైన్ ఉన్నాయి ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇది అసలు మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా ఆ డ్రైవర్ ప్రాణాలని ఆ కండక్టర్ ప్రాణం కావచ్చు డ్రైవర్ ప్రాణం కావచ్చు అందులో ట్రావెల్ చేస్తున్నటువంటి ప్యాసింజర్ల ప్రాణాలు కావచ్చు వాళ్ళందరూ ప్రాణాలతో చలగాటం ఆడినట్టు కాదా ఇది ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఆర్టీసీని విలీనం చేసుకున్నామని డబ్బులు కొట్టడం కాదు లేకపోతే చంకలు కుదుకోవడం కాదు దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చి దాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలోనే చిత్తశుద్ధి ఉండాలని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను బస్సు మెయింటెనెన్స్ చేసినంత మాత్రమే సరిపోదండి ఇప్పుడు ఒక్కసారి బాగా వీక్ అనుకోండి వీక్ అయితే ఏమవుతుందంటే బండి యాక్సిల్ విరిగిపోయి అక్కడ ఉండిపోద్ది కానీ ఇక్కడ ఏమైందండి బస్సులు మొత్తం ఏకంగా వీల్స్ బయటకు వచ్చేసింది బస్సు ఎంత దూరం వెళ్ళిపోయింది చూడండి అంటే దీనికి ఇంకో కారణం కూడా చెప్పాలంటే రోడ్ మెయింటెనెన్స్ రోడ్లకి నాకు తెలిసి గత 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఒక పైసా కూడా పెట్టిందని అనుకోవట్లేదు వీళ్ళేదో చెప్తారు 1800 కిలోమీటర్ల రోడ్డు వేసామని నాకు తెలిసి 18 కిలోమీటర్ల రోడ్డు కూడా వేసి ఉంటారు వీళ్ళు కేవలం ఏదో ఈ డబ్బులు పంచడంలోనే దృష్టి పెడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వం వైసీపీ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే డబ్బులు డిస్ట్రిబ్యూషన్లో లేదా సంక్షేమ పేరున డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం దాని మీద దృష్టి పెట్టారు కానీ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే రోడ్లు కానీ బ్రిడ్జెస్ మీద కానీ లేకపోతే ఆ రోడ్లు రిపేర్ మీద కానీ ఎక్కడ దృష్టి పెట్టలేదు అది కూడా ప్రధానమైన కారణమేదు అద్వానంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా మీరు చూశారు అన్ని పార్టీల వారు కొంతమంది అయితే సొంత డబ్బులతోనే వాళ్ళ వీధుల్లో రోడ్లు వేసుకుంటున్నారు ఇలాంటి వీధుల రోడ్లు అంటే ఆ గొంతుల పోస్టుల ఆటలో పబ్లిక్ ముందుకు వస్తున్నారు కానీ ప్రభుత్వం బాధ్యతలు మాత్రం విస్మరిస్తుంది విస్మరించడంటే రోడ్లు ఎలాగా అండ్ చేయాలి రోడ్లకు ఏ విధంగా మనం కేటాయించాలి ఎప్పుడు వర్షాకాలం వచ్చేటప్పుడు కానీ లేకపోతే వర్షాకాలం వెళ్ళిన వెంటనే మనం రోడ్ల మీద పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయాల్సింది పోయి ఆ రోడ్లు ఊరికి వదిలేసి ఎవరు మానాలు బ్రతకండి అని చెప్పేసి ఒక ఆర్టీసీ బస్సుకి వీల్స్ ఊడిపోవడానికి రోడ్లు ఒక కారణం అయితే ఎంతోమంది బైక్ మీద వెళ్తూ కుటుంబాలు ఫ్యామిలీస్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం రోడ్లు అభివృద్ధి చేయాలి ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున చూసినట్టయితే ఫైనాన్షియల్ పొజిషన్ చాలా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర విభజన తర్వాత 2014-19 మధ్య ఆన్ యావరేజ్ 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 2 లక్షల కోట్లు అప్పు చేసింది పోనీ అలాగని ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల వైపు ఈ 2 లక్షల కోట్లు డైవర్ట్ చేశారంటే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది కనిపించట్లేదు ఓన్లీ కొన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అనేది నవరత్నాలు అన్న పేరు మీద మొత్తం మనీ అంతా కూడా డైవర్ట్ చేయటం
అందులో కూడా సాచురేషన్ పాయింట్ ఎక్కడన్న ఏ స్కీమ్ అన్న రీచ్ అవుతుందంటే అది కూడా కనిపించట్లేదు ఈ రోజున ప్రజలు లోకేష్ బాబు గారు ఏదైతే పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన పీరియడ్ లో ఈ నరేగా ఫండ్స్ ని టై అప్ చేసుకుని సుమారుగా 24000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన విషయం వాస్తవం ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఎక్కడైనా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ పరంగా నిర్మాణమైన సిమెంట్ రోడ్లు అవి పక్కన పెడితే మిగతా రోడ్లన్నీ కూడా దారుణమైన అస్తవ్యస్త పరిస్థితులు ఉన్న ప్రజలు నరకేతం చూస్తున్నారు అది ఆర్టీసీ కావచ్చు ఈ రోజున ఆర్టీసీ బస్సులు మనం చూసాం కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నట్టయితే పేపర్లో ఆర్టీసీ బస్సులు వెళ్తున్న సమయంలో వీల్స్ ఊడిపోయి బస్సులు కూడా ఆ బురదలో కూరుకుపోయిన సందర్భం మనం చూస్తున్నాం అంటే ఇదంతా కూడా ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది రోడ్ల నిర్మాణం ఈ విధంగా చేస్తుంది మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏమని టెండర్స్ పిలవన్నాను అసలు టెండర్స్ పిలవడానికి అసలు కాంట్రాక్టర్స్ ముందుకు వస్తే కదా వాళ్ళ పేమెంట్స్ ఉంటే కదా ముందుకు రావడానికి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు నడపడం కూడా కష్టం ప్రజల యొక్క బాధలు మనం చూస్తున్నాము మరి భవిష్యత్తులో మనం చూడాలి కాబట్టి ఈ చర్యలన్నీ కూడా ప్రభుత్వ పరంగా మేము ప్రజల ముందు తీసుకెళ్తున్నాం అన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తొందరలోనే అతి తొందరలోనే ఏదైతే ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారో అన్నీ కూడా ఒక రియాలిటీగా రాబోతున్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా ఏ డిపార్ట్మెంట్కి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వాటి మెయిన్ ఫంక్షన్స్ కానీ డబ్బులు అలాట్ చేసే పరిస్థితులు లేదు ఆర్టీసీలో కూడా ఎక్కడ కూడా మనీ అనేది లేదు అది ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు నడపడానికి అవకాశాలు ఎక్కడున్నాయి రోడ్లు డెవలప్ చేస్తేనే నిర్మాణం జరిగితేనే కదా ఆర్టీసీ బస్సులు నడిచేది నేను అదే చెప్పాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వేసిన రోడ్లు తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా నిర్మాణం జరిగిన రహదారి లేవు అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఇది అస్తవ్యస్త పరిస్థితులు ఉంటాయి అందులో ఆశ్చర్యం ఏముంది రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు చరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఏపీఎస్ఆర్టీకి సంబంధించినటువంటి బస్సుల్ని మెయింటెనెన్స్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఒక పక్క ఈ ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచడంతో పాటుగా బస్సు ఎక్కితే ఈరోజు అది గమ్యస్థానానికి చేరుతుందో లేదో అనేటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో పేదలు మధ్యతరగతి వారికి టార్గెట్ అయినటువంటి ఈ బస్సులోనే ఎక్కుతారు ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు కానీ అవి మోయలేక అటువంటిది గమ్యస్థానాలకి చేరుతామో లేదని మొన్న ఇటీవల కొన్ని సంఘటనలు చూశాం రోడ్డు మీదే వెనక టైర్లు మొత్తం ఊడిపోయినటువంటి పరిస్థితి గేర్ బాక్స్ కదిపితే గేర్ బాక్స్ కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మెయింటెనెన్స్ చేయకుండా ఆర్టీసీ బస్సులను గాలికి వదిలేసి ప్రయాణికులు ఏమవుతాయో ప్రయాణికుల భద్రత ఏమవుతుందో అని చెప్పేసి అని కూడా కేవలం పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం మిన్నకొనటం అనేది చాలా హేయమైన చర్య ఇది ప్రజలు సామాన్య ప్రజలు చేతకరించుకునేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఆర్టీసీలో ప్రభుత్వం ఎక్కడ దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ ఎక్కడైనా ప్రభుత్వ సర్వీసుల్లో భద్రత ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అటువంటి భద్రతనే గాలి కొదిలేసి ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ట్రావెల్ చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లపైన తిరిగేటువంటి ఆర్టీసీ బస్సుల్లో కూడా బస్సుల్లో ఎక్కితే ఎక్కడ ఏ ప్రమాదంలో చిక్కుంటామో ఎక్కడ ఏ బస్సు బోల్తా పడుతుందో అని చెప్పేసి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేటువంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈరోజు మీకు ఆర్టీసీ బస్సులు అనేక చోట్ల ప్రమాదాలకు గురవుతున్నాయి రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయమవుతుంది ఎక్కడ చూసినా కొలనులాగా తయారైనాయి ఈరోజు రోడ్లను పట్టించుకునేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది బస్సులు మెయింటెనెన్స్ చేసేటువంటి చేయడానికి కూడా తీరికలేనటువంటి నిధులు కేటాయింపలేనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఆర్థిక ప్రతిష్టంభన నెలకొని ఉంది ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజా భద్రత దృష్ట్యా పేదవాడు ఈరోజు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సే ఎక్కేటువంటి పరిస్థితి
రూరల్ ఏరియాస్ అయితే చాలా దారుమైనటువంటి పరిస్థితి. రూరల్ ఏరియాస్లో కనీసం ప్రైవేట్ బస్సులు కూడా ఉండవు. ఆటోలకు వెళ్తే ఎక్కడ ఇంటికి చేరతామో లేదన్నటువంటి ప్రజల్లో ఆందోళన ఉంది. అటువంటి నేపథ్యంలో రోడ్లు బాగలేక బస్సుల్ని బాగుచేయక ఆర్టీసీ బస్సులు భద్రత అనుకున్నటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడిపోతామో ఎక్కడ ఏమి ఇరుగుతుందో కాలు ఇరుగుతుందో చేయి ఇరుగుతుందో ఏకంగా చివరికి ప్రాణాలే పోతాయని చెప్పేసి దిక్కుతోచని దైన్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కానీ అదేవిధంగా ఈరోజు రోడ్లు కానీ అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇకనైనా ఈ యొక్క గాలి కబుర్లు మానేసి గాలి ముఖ్యమంత్రి మీరు ప్రజా భద్రతపైన ప్రజల యొక్క సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. రోడ్ల యొక్క అద్వాన స్థితి నుంచి మామూలు స్థితికి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు మెయింటెనెన్స్ చేపించి వాటిని పర్ఫెక్ట్ కండిషన్లో వచ్చిన తర్వాతే రోడ్ల మీదకి వదలాలని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. నా పేరు బోన్ రమణ, విజయనగరం జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి కింద ఉన్నాను. అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి జగన్ గారి తాలూకా దృష్టిలో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. జగన్ గారు నేను ఉన్నాను విన్నానని చెప్పేసి దాదాపుగా చెప్పుకొని వస్తున్నారు. కానీ ఈరోజు ఎటు చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది, అలాగే అడ్మినిస్ట్రేషన్ అనేది సక్రమంగా జరగట్లేదు, అలాగే రోడ్లు పరిస్థితికి వస్తే నరకం ఎక్కడో లేదు, నరకం ఎక్కడో లేదు, ఇక్కడ ఉన్నదని చెప్పేసి చాలామంది ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు, బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు, అలాగే బైకులో ద్విచక్ర వాహనాల మీద ఈ ఆటోలు చాలామంది కూడా చెప్పుకొని వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు, ఇవాళ డెలివరీ అయిన ఆవిడ ఎందుకంటే ఆటోలోనే ప్రసవిస్తుంది. ఈ దుర్మార్గమైన పాలన ఎక్కడ చూడలేదు. దీని గురించి ప్రజాప్రతినిధులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఈ విషయం మీద దృష్టిగా తీసుకెళ్ళి ఈ సక్రమంగా రోడ్లు కానీ లేదంటే ప్రజాపాలన శుభ్రంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే బీఎస్పీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఇకపైనైనా ఇవాళ ఏ పని కూడా ఏదో చేయాలంటే సచివాలయం కూడా లంచాలకి నెలం అయిపోయింది. ఈ విషయంపై బహుజన సమాజ్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఆర్టీసీ బస్సులు ఎక్కిన తర్వాత ఈ ముందు ఆటోలు బైకులు వెళ్ళిపోతున్నాయి, ఆర్టీసీ బస్సు వెనక ఉంటుంది. మరి ఇదేంటి ఆక్యుపెన్సీ గట్ట పెంచాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ ప్రభుత్వం బస్సులు కూడా ఫిట్నెస్ లేవు, అలాగే 108 కూడా సరిగ్గా స్పందించట్లేదు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టేటప్పుడు ఆధార్ కార్డులు అడుగుతున్నారు, బాబా ఆధార్ కార్డు నెంబర్ చెప్పమ్మా, ఆధార్ కార్డు నెంబర్ చెప్తే ఇది నిజమా అబద్ధం అని చెప్పేటప్పుడు ఇది జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది. అప్పుడు ఏదైనా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ఒకసారి ఉండకపోవచ్చు లేకపోవచ్చు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి భయం పడిపోతున్నాడు, ఫిర్యాదు చేస్తే నాకు ఎక్కడ ఊడిపోతుంది, నాకు ఎక్కడ ఇదవుతుంది అని చెప్పేసి చాలా భయం పడుతున్నాడు. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి నేను తెలియజేస్తున్నాను. ఈ విషయంపై తొందరగా ఈ ప్రభుత్వం వారు గుర్తించి తొందరగా చేయాలని, అలాగే రోడ్డు నిర్మాణం చాలా అధ్వాన్యంగా ఉంది, ఈ దృష్టిలో పెట్టుకుని అలాగే బస్సులు కూడా సరైన ఫిట్నెస్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఈ గవర్నమెంట్ వారికి ఈ విధంగా బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆర్టీసీ బస్సులు విపరీతమైన యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. ఎందుకంటే రహదారులు బాగోలేకపోవడం వల్ల విశాఖ నలుమూలల వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఈ రోజున తిరిగి రావడానికి కూడా అవి ఏ బస్సు వస్తుందో తెలీదు, ఏ బస్సు ఎక్కడ తిరగబడిపోతుందో తెలీదు అన్న విధంగా ఉంది. ముఖ్యంగా మీకు ఆనందపురం నుంచి దేవరాపల్లి వెళ్ళే రోడ్డు, అసలు రోడ్లు ఆ రోడ్లో బస్సులు కూడా నడవలేనటువంటి పరిస్థితి. అక్కడ బస్సులే కాదు ఆటోలు ఏవి నడవలేదు. అంటే ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు తయారైంది ఈ రాష్ట్రం, అందులో ఈ విశాఖపట్నం జిల్లా మరీ దౌర్భాగ్యంగా తయారైంది. మరి ఈ వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు? పప్పు బెల్లాల్లాగా డబ్బులు మరి పంచుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుతున్నారు తప్పించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. నిరంతరం ఓట్ బ్యాంక్, నిరంతరం డబ్బులు పంపకమే వీళ్ళ ధ్యేయం. వీళ్ళకి ఓట్లు కావాలి, వీళ్ళు దోచుకోవాలి, అంతేగాని ప్రజలు బాగోగులు అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగిపోయినా అనవసరం, ఈ రాష్ట్రం ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. ముఖ్యంగా రహదారులు ఇంత అధ్వాన్యంగా ఉండడం ఇంతవరకు మేము పుట్టి ఇంతవరకు చూడలేదు. మట్టి రోడ్డు ఉండొచ్చు కానీ సిమెంట్ తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటు. తక్షణమే ఈ రోడ్లు అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మో ఆర్టీసీయా, బస్సు ఎక్కాలంటేనే భయం, వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.
అమ్మో ఆర్టీసీయా, బస్సు ఎక్కాలంటేనే భయం, వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇయాల రోడ్డు మీద నడిచి పాదచారులు కాని నుంచి బైకుల మీద తిరిగే వాళ్ళ కాని నుంచి బస్సులు కానీ లారీలు కానీ ఎంత అవస్థలు పడుతున్నారంటే, ఇంటి నుంచి బయటకు వచ్చినాడు మళ్ళీ ఇంటికి వెళ్ళగలుగుతాడా లేదా అనే దుస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని తెచ్చేసింది. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరికీ ఎక్కడన్నా రాష్ట్రంలో వెళ్ళాలన్నా రావాలన్నా ఆర్టీసీ అనేది వాళ్ళకి అనువైన ట్రాన్స్పోర్ట్ రవాణా సంస్థ. ఆక అవకాశం పేదోళ్ళకి ఈ ఆర్థిక నేరగాళ్ళలాగా కోట్ల రూపాయల కార్లు కానీ అలాగే కోట్ల రూపాయలు సంబంధించిన బళ్ళు కానీ లేవు. పాపం వాళ్ళు ఏదో ఆర్టీసీ టికెట్లు తీసుకుని 10 రూపాయలు 5 రూపాయలకి లేకపోతే 100 రూపాయలకి ఛార్జీలు తిరిగి కానీ వాళ్ళు వెళ్ళే ప్రాంతానికి సురక్షితంగా చేరుతున్నారా లేదా. ఒక బస్సు ఎక్కి వెళ్తే ఎన్ని కుదుపులు, ఎన్ని ఇబ్బందులు, నడువులు ఇరిగిపోతున్నాయి, అలాగే వృద్ధులు కూర్చోలేకపోతున్నారు, పిల్లలు ఇబ్బంది, అలాగే యువకులైనా సరే ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితి వచ్చేస్తుంది. కొన్ని కొన్ని సోషల్ మీడియాలు చూస్తుంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఆర్టీసీ బస్సుల యొక్క వెనకాల హౌసింగ్ ఏది వెనకాల టైర్లు తిరుగుతాయో దాన్ని హౌసింగ్ అంటారు. ఆ హౌసింగ్ ఇరిగిపోయి కట్టలతో పాటు, కమాన్ కట్టలతో పాటు ఊడిపోయి బస్సు ఒక చోట, హౌసింగ్ ఒక చోట వచ్చేస్తుందంటే ఎంత దారుణంగా ఈ రోడ్లు ఉన్నాయో. అస్సలు ఏమన్నా ఈ రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖ మంత్రి పేర్ని నాని నీ ఆర్టీసీ దుస్థితి చూసావా? అలాగే ఆర్ఎండి మినిస్టర్, ఆ మినిస్టర్లు ఏ శాఖకి ఎవరో కూడా పేర్లు కూడా తెలియదు, చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు. అసలు మీరు రోడ్లు చూస్తున్నారా? అలాగే పంచాయతీ శాఖ మంత్రి ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అసలు మీ పంచాయతీ రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారా? కనీసం మున్సిపల్ శాఖ మంత్రి గారు విశాఖపట్నం ఇలా వీళ్ళు క్యాపిటల్గా ప్రకటిస్తాము, క్యాపిటల్ అంటున్నారు, ఇలా విశాఖపట్నం మెయిన్ రోడ్లు వెళ్ళి చూడండి ఎంత దారుణంగా, ఇంకా ఎంత దయనీయ స్థితిలో. అసలు శానిటేషన్ ఉండదు, రోడ్లు బాగుండవు, ఏ వాన పడితే ఎంత దళిద్రంగా ఉంటున్నాయండి విశాఖపట్నం. సర్వనాశనం చేసేసారండి విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్ని. మేము అందుకే ప్రజలకు చెప్తున్నాం, ఏదన్నా ఒక మంచి పాలన కావాలంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇవాళ ఈ రకంగా మభ్యపెట్టి మోసాలు చేసే దొంగల్ని మనం ఎన్నుకున్నందుకు ఏ రకంగా బాధపడుతున్నాం అనేది, ఈ రాష్ట్రము ఎంత వెనకబడిపోయింది, అభివృద్ధిలో ఎంత వెనకబడిపోయింది, అప్పులలో దేశంలో ఉన్న 29 రాష్ట్రంలో 3వ స్థానంకి వచ్చేసి అప్పుల్లో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 అభివృద్ధిలో 3వ స్థానంలో ఉన్నాం మేము. ఇది దేశంలో అప్పుల్లో 3వ స్థానం తెచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. మీరు మేలుకొని రాబోయే రోజుల్లో వీళ్ళకి పులివెందల్లో కూడా గెలవని స్థితిని ప్రజలే తేవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. నమస్కారం, నా పేరు వలసెడి తాతాజీ, విశాఖ పార్లమెంటు తిరిగి యువత అధ్యక్షులుగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఒక ఆడపడుచు కానీ ఒక అన్నదమ్ముడు కానీ చాలా అన్యాయంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు కూడా గత ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సులు ఎక్కేటప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో తిరిగేవారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం అయిపోతుంది. ఎందువల్లంటే ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయిపోతే భయంతో ఉన్నారు. ఎందుకంటే వీల్స్ విడిపోతున్నాయి. అందులోనే ఈ కరోనా టైంలో ఏ బస్సుకు కూడా ఎక్కడ కూడా శానిటైజర్ అనేది చేయట్లేదు. దానివల్ల ఈ కరోనా రోజు రోజుకి తగ్గు మదుపులో వచ్చేటప్పుడు ఈ ఆర్టీసీ బస్సులు చేసే వాళ్ళు ప్రయాణం చేస్తుంటే చాలామంది కరోనా కూడా ఎఫెక్ట్ అవుతుందని మాకైతే బాగా గ్రమకంగా ఉంది. ఒక్క బస్సు కూడా శానిటైజర్ చేయట్లేదు. అందులో ఈ రోడ్లు చూస్తే ఎక్కడైతే అక్కడే గొతుకులు గొతుకులు పడిపోయి గొయ్యలు తవ్వేసి ఎక్కడ కూడా రోడ్డు రవాణా అనేది కూడా ఎక్కడ కూడా జాగ్రత్తగా ఈ ప్రభుత్వం చూడలేదు. దానివల్ల ఈ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే చాలా ఘోరంగా ఉన్నది. అందులో ఈ యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. అందులో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాత బస్సులు కూడా ఈ రోజు వరకు కూడా బాగా చేయట్లే, కొత్త బస్సులు పెట్టారు ఎలాగా తిరగట్లే. ఈ ఉండి పాత బస్సులు అయినా సరే శుభ్రత చేసి దాన్ని బాగా జాగ్రత్తగా తిప్పుదామని కూడా ఈ ప్రభుత్వానికి అయితే లేదు. దయించి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఆర్టీసీని కొద్దిగా జాగ్రత్త పరిచి లేనంటే వాళ్ళకి
ఆర్టీసీ బాగా శుభ్రంగా చేస్తారని మరి కోరుకుంటున్నాం. పేరు సురేంద్ర అండి, నేను జిల్లా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ తెలుగుదేశంకి. ఈరోజు ఒక పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం బట్టి ఒక సామాన్య మానవుడు ప్రభుత్వ వాహనాలనే ఎంచుకున్నారన్నమాట. బస్సులు కానీ ఇలాగ ట్రైన్లు కానీ ఇలాగ లోకల్లో తిరగడానికి బస్సులను ఎంచుకున్న పరిస్థితిలోకి వస్తే ఇప్పుడు అవి ఎక్కడైనా కూడా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమనిసి అంటే అవి ఎప్పటి నుంచో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి ఆ ఎప్పటికీ బాగు చేయలేక దాన్ని షెడ్లకు మూలకు పంపించాల్సిన బస్సులు ఏమొచ్చి జనాలను తిప్పడానికి ఉపయోగిస్తున్నారు అన్నమాట ఈ మధ్యకాలంలోన. దాన్ని బట్టి ఏంటని అంటే ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఆ గురవడానికి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ముందస్తు చర్యలు తీసుకొని ఆ బస్సులను కానీ దేన్ని కానీ బాగు చేయాలి. సామాన్య ప్రజలకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం బట్టి బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వ వాహనాలైనా సరే బాగు చేయించి ఒక జనాల్లోకి మంచిగా పంపిస్తే వాళ్ళు కూడా ఉపయోగపడినట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముందస్తు చర్యల కింద వాహనాలు ఎన్ని బాగు చేయించి జనాలకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా రోడ్ల విషయంకి వస్తే ఇంక చెప్పవసరం లేదండి. వర్షం కానీ పడింది అనేసి అంటే డ్రైనేజీలు బయటకు వచ్చేసి గుంతలు పడిపోయి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్రభుత్వంలో ఉన్న రోడ్లు ఈనాటికి దాన్ని మరమ్మతు చేయలేదు. దానిపైన ఒక లేయర్ కూడా వేయలేదు. ఏమి చెందలేని విషయంలోన ఈ రోడ్లు కూడా బాగు చేయాలండి. ఒక మామూలు ద్విచక్ర వాహనాలే రోడ్డు మీద వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాయి అనేసి అంటే ఇంకా మామూలు ఆర్టీసీ బస్సుల విషయంకి వస్తే ఎప్పుడో తాతలకాలం నాడు బస్సులు అండి. అవన్నీ దేనికి ఎటువంటి బాగు చేయకుండా ఏమి చేయకుండా దాని మీద వచ్చిన డబ్బులు నొక్కేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఇలా జనాల్ని ఎంతకన్నా ఇబ్బంది పెడతారండి. జనాలను ఇబ్బంది పెట్టడం మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉన్నది అనేసి అంటే ఆ బస్సుల మీద కానీ లేకపోతే రోడ్ల మీద కానీ అవగాహన తెచ్చుకొని దాన్ని బాగు చేసినట్టుగైతే ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలం చూస్తే చూస్తున్నారు మీరు ఎక్కడ పడితే అక్కడ గుంతలు అన్నీ ఎక్కువైపోయాయి. ఆ గుంతలు ఎక్కువైపోవడం బట్టి ఏటవుతుంది అనేసి అంటే సామాన్య మానవుడు ఏముంటుందండి వాడికి ద్విచక్ర వాహనానికి ఏమైనా ప్రాబ్లం అయితే బాగు చేసుకోవడానికి ఎంత అవుతుందండి వాడికి? 2,000 3,000 ఆడు సంపాదించింది ఓ 10,000 రూపాయలు అయితే 2,000 3,000 రూపాయలు ఆడు ద్విచక్ర వాహనానికి పెట్టుకొని వీళ్ళు పెంచిన పెట్రోల్ రేట్కి డీజిల్ రేట్లకి ఆటలకి వీటికి పెట్టుకొని ఎంతకన్నా అండి బతకగలరు ఎవడైనా? కాబట్టి ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలి, ఆర్టీసీ బస్సులు మరమ్మతు చేయాలి, రోడ్లు కూడా మరమ్మతు చేయాలి. ఇలా చేస్తేనే ఒక సాధారణ మానవుడు మామూలుగా రోడ్డు మీదకి ఎక్కడానికి భయం లేకుండా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఎక్కుతాడు. అంతకు మించి ఇంకేం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉన్నది, ఇందులో మొదటి పని ఇది. నా పేరు పసలపూడి జయరాజు, జాన్ అని అందరూ పిలుస్తుంటారు. ఈరోజు రాష్ట్రం ఎంత అధ్వాన్నంగా ఉందంటే ఒక ఊరు కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ అవుతుంది అని అంటే దానికి నిదర్శనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, చక్కనైన రోడ్లు, గమ్యస్థానం, ట్రాన్స్పోర్టేషను, ఏదైతే ఈజీగా మన గమ్యస్థానాన్ని రోడ్ల ద్వారా త్వరగా చేరుకుంటామో క్షేమంగా, ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ ఆ ఊరు కానీ డెవలప్ అవుతున్నట్లు లెక్క. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ రోడ్లు ఒక్కసారి చూసినట్లయితే, మొన్న నేను నా కుటుంబ సభ్యులతో మా నాన్నగారు మా అమ్మగారు 80 సంవత్సరాల వయసులో వాళ్ళు నేను తాడేపల్లిగూడ నుంచి ఇంటికి తీసుకొస్తుంటే నిజంగా అక్కడ మాకు దేవుడు ఎవర్రా అంటే డ్రైవరే. ఎందుకంటే ఎంత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటే ఆ స్టీరింగ్ వీల్స్ రోడ్డుకి అటు ఇటు ఊపేస్తున్నది. ఎలా డ్రైవ్ చేస్తున్నారా బాబు అని అంటే ఎక్కడైతే సిగ్నల్ పడుతుందో లేకపోతే ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ బస్సు ఆపేస్తున్నాడు, ఒకసారి వీల్స్ అన్ని చెక్ చేసుకున్నాడు. ఏంటి పరిస్థితి అంటే ప్రజలను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా? అందుకే చాలామంది బస్సు ఎక్కాలంటే ఎంతో భయపడుతున్నారు, ఊళ్ళు వెళ్ళడం మానేశారు, ఫంక్షన్లకు వెళ్ళడం మానేశారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్టీసీ పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉన్నది, ఈ గవర్నమెంట్ వాటి మీద ఏ చర్యలు తీసుకోవడం లేదు. ఆ డ్రైవర్కి నిజంగా చేతులెట్టి దండం పెట్టారు ఆ రోజు ప్రయాణికులందరూ కూడా. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే రోడ్లు వేసే పరిస్థితి లేదు. మరి ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారు, దేనికి పెడుతున్నారో కూడా అర్థం అవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంత ముందు ముందు కొనసాగితే రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే అది ఒక కలగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు రాజశేఖర్ అండి. ప్రస్తుతం మన పరిస్థితులు ఆలోచిస్తే రాష్ట్ర పరిస్థితి రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కారణం రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం,
ఇదైతే ఎక్కడైతే రోడ్డు పాడైపోతుందో దానికి మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఉండటం వల్ల పూర్తిగా రవాణా వ్యవస్థ అనేది పూర్తిగా పాడైపోయింది. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చూస్తున్నాం ఈ మధ్య వాట్సాప్లలోనో లేకపోతే ఆర్థిక ఇదిలో అన్నిట్లలో వాట్సాప్ చూసినప్పుడు చాలా ఘోరమైనటువంటి సన్నివేశాలు మనకు కనబడుతున్నాయి. లారీలు తిరగబడిపోవడం, బస్సులు తిరగబడిపోవడం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రయాణికుడికి సౌకర్యం లేకపోవడం, ఈ కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఆర్టీసీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రవర్తించకపోవడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ప్రస్తుతం మేము అడిగేది ఒకటే డిమాండ్, ఈ రాష్ట్రాన్ని చక్కగా రోడ్లు నిర్మించి చక్కటికి ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్టు చేయమని మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ నేను వచ్చిన తర్వాత మరి అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడతానని చెప్పినటువంటి మాటలు ఏమీ కూడా కనబడలేనటువంటి పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన రోడ్డు మీద వెళ్తున్నాడా లేదో తెలియట్లేదు, కానీ ప్రజలు వెళ్తూ ఉంటే గొంతులు పడిపోయి రోడ్డులు బ్రేక్స్ వచ్చి ఈరోజు బస్సులు కూడా షెడ్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు బస్సు ఎక్కాలి అంటే సామాన్య మానవుడు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కనీసం కరోనా నేపథ్యంలో గతంలో శానిటైజేషన్ చేయడం కానీ వాళ్ళకి ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవడం కానీ జరిగేది, కానీ ఈరోజు అందులోనూ కూడా స్కామ్లుగా మారిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ఆయన కేసులు మాఫీ కోసం కేంద్రంలో మరి చర్చలు జరుపుకొని ఆయన స్వార్థపూర్వకమైనటువంటి రాజకీయాల సులభాల కోసమే చూసుకుంటూ ఉన్నాడు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఏది కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు మనం చూస్తాం ఇక్కడ నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు చూసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే సుమారు 7.5 గంటలు పట్టేది, 5.5 గంటలు వెళ్ళిపోయేవారు వెహికల్స్ అన్నీ కూడా. ఎందుకంటే అలాగ విశాలంగా రోడ్లన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది, మీకు చూస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న సందులు, చిన్న చిన్న ఏరియాలు, హైవేలు, నేషనల్ హైవేలు, మరి రహదారులన్నీ కూడా మరి బ్రేక్లు అయిపోయి గొంతులు పడిపోయి ఇంతంత గొంతులు, లారీలు తిరగబడిపోయే పరిస్థితి, బస్సులు తిరగబడిపోయే పరిస్థితి, బస్సులు షెడ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కళ్ళ కనిపించట్లేదు ఏమీ కూడా. అధికారులు కూడా ఏం చేస్తూ ఉన్నారు మనకు అర్థమవట్లేదు. అధికారులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఆయన ఏదో ఆయనకి మెడల్ ఇస్తారని చెప్పేసి ఈ అధికారులు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు సరికాదు. మీరు మీ యొక్క ఉద్యోగాలు మీరు చేయండి, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీ యొక్క విధి నిర్వహణ అనేది ఖచ్చితంగా పాటించవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఈరోజు మీరు కూడా ఉన్నారు, మీ కుటుంబ సభ్యులకు మీ కార్లు ఉండే చంద్రకి కూడా లేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు అధికారులకు కూడా. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మరి ఆర్టీసీ ఎండీ ఏం చేస్తూ ఉన్నారు, మీరు కనీసం దీని మీద ఒక దృష్టి పెడతా ఉన్నారా, మీరు అసలు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉందా ఈ ప్రభుత్వం, అసలు ఏం పరిపాలన చేస్తూ ఉన్నాయా జగన్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నాను నీకు. సిగ్గనేది ఉండి ఖచ్చితంగా ఆర్టీసీ వ్యవస్థని కూడా మీరు దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు రోడ్లు ఇమీడియట్గా నీకు కేంద్రంతో మాట్లాడాయా, మాట్లాడలేని పరిస్థితి ఎందుకు ఉన్నావు నువ్వు, నీ కేసులు మాఫీ కోసం నువ్వు మాట్లాడలేదు, కేంద్రంతో మాట్లాడి రోడ్లు వేయించు, ఎక్కడికక్కడ రోడ్లు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు, బస్సులు ఈరోజు ఆర్టీసీ ఎండీ కూడా మీరు కూడా కనీసం మాట్లాడి దాని మీద అవగాహన కల్పించుకొని ఈరోజు ప్రజలు భయపడకుండా వాళ్ళకి భరోసానిచ్చి శానిటైజేషన్ చేసి కరోనా ఉన్నటువంటి నేపథ్యం, మలేరియా, డెంగ్యూ, ఈ చికెన్ గునియా ఉన్నటువంటి నేపథ్యంలో చర్యలు తీసుకొని ఏ విధంగా దాని ప్రణాళిక రూపొందించాలని దాని మీద దృష్టి పెట్టమని ఈ అవగాహన లేని ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తాను. మరి ఆర్టీసీ బస్సులు కనీసం గతంలో మా ప్రభుత్వ హయాంలో దానికి కొంత నిధులు కేటాయించి ఆర్టీసీ బస్సుల్ని ఉన్నటువంటి బస్సులన్నీ కూడా రిపేర్లు చేయించి మళ్ళీ దాన్ని రోడ్లు ఎక్కించినటువంటి పరిస్థితి మేము తీసుకున్నాం. ఆ రోజు కొంత కొత్త బస్సులు తీసుకొచ్చాం, కొన్ని సుమారు 100 కొద్ది బస్సులు ప్రజలకు వేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక గేర్ బాక్సులు ఇరిగిపోవడం, టైర్లు ఎక్కడికక్కడ మధ్యలోనే రన్నింగ్లోనే టైర్లు కూడా పేలిపోయే పరిస్థితి, టైర్లు కూడా వేయించుకోలేనటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు డ్రైవర్లు కూడా భయపడతా ఉన్నారు, బస్సు నడపాలంటే భయపడతా ఉన్నారు, గేర్ వేస్తే ఎక్కడ గేరే వచ్చేస్తుంది, గేర్ బాక్స్ విడిపోయి ఆ గేర్ బయటకు వచ్చేస్తుంది అని డ్రైవర్లు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యం, బస్సు ఎవరైతే నడుపుతూ ఉన్నారో ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత డ్రైవరు కండక్టర్ మీద ఉంటుంది. కాబట్టి బస్సులు అనే దాని మీద కొంత నిధుల్ని కేటాయించి బస్సులు రిపేర్ చేయించి లేదా కొత్త బస్సులు, నీకు దమ్ముంటే కొత్త బస్సులు తీసిరా,
కొత్త బస్సులు వేసి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చేయు. ఈ డిపోలు ఏదైతే ఉన్నాయో డిపోలన్నింటిలో కూడా ఈరోజు బస్సులన్నీ ఎక్కడ పడితే అక్కడ మూలన పడిసి పడిపోయినటువంటి పరిస్థితి. ఎంత నష్టం, ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నావు? ఈరోజు ప్రజల సొమ్ము ఇది. ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే నిన్ను ఒక సేవకుడిగా ఈరోజు రాష్ట్రానికి నువ్వు సేవ చేస్తావని నిన్ను పెట్టుకున్నారు తప్ప, ఈరోజు ఏ విధంగా ప్రజల్ని నాశనం చేసి ప్రజలు మోసం చేస్తావు అన్నటువంటి ఆలోచనతో ప్రజలు నీకు ఓట్లేయలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టండి. ఆర్టీసీ శాఖ మీద ఏ విధంగా బస్సులు ఉన్నాయో ఒకసారి అన్ని డిపోలకు వెళ్ళి చెక్ చేసుకోండి, మీ వాళ్ళని పంపించండి. లేదు అంటే మీకు మీ ఆత్మ ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించండి. ఆయన ఒక ప్రజాప్రతినిధిలాగా అన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజల ముందుకు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఆత్మ ఆ ఆత్మనన్న పంపించి దాని మీద దృష్టి సాధించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అమ్మో, ఆర్టీసీయా బస్సు ఎక్కాలంటేనే భయం, వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.